అసలు తుఫాన్ ఎఫెక్ట్ ఏ ప్రాంతాలపై ఉంటుంది? ఈదురుగాలులు కెరటాల ఉధృతికి కారణం ఏంటి? మరిన్ని వివరాలు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి సునందతో మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా ఫేస్ టు ఫేస్. రెమాల్ తుఫాను క్రమంగా బలపడుతోంది. ఇది ఈ ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి ఉత్తర దిశగా కదులుతోంది. ఈ రాత్రికి బంగ్లాదేశ్ కేబుపారా, వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఈ తుఫాను ప్రభావం ఏ రాష్ట్రాలపై ఉంటుందన్న దానిపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద ఉన్నారు. చెప్పడం మన వాస్తవానికి తుఫాను క్రమంగా బలపడుతోంది, దీని డైరెక్షన్ ఏ విధంగా ఉంది, ఏ రాష్ట్రాలపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది, మీరు ఏమంటారు? ఎస్, ఇది ప్రస్తుతం తీవ్ర తుఫానుగా కదులుతుంది. ఇంకా రానున్న అంటే ఈ రోజు రాత్రి వరకు కూడా ఇది తీవ్ర తుఫానుగానే కదులుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇది 19.5 డిగ్రీస్ దగ్గర ఉంది, కేంద్రీకృతం అయ్యింది. దీని ఇది సరిగ్గా బంగ్లాదేశ్ అలాగే సాగర్ ఐలాండ్స్ పరిసర ప్రాంతంలోనే తీరం దాటే అవకాశం ఉంది. దీనికి ప్రభావం అనేది ఈ రోజు నుంచి ఒడిశా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ కోస్ట్ల మీద చాలా ఎక్కువ ఉంటుంది. రేపటి నుంచి అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపటి వరకు కూడాను ఈ యొక్క నార్త్ ఈస్ట్ స్టేట్స్ మీద దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ప్రస్తుతం ఇది ఈ యొక్క సైక్లోన్ యొక్క విండ్స్ అనేవి ఇక్కడేమో 80 to 90 గస్టింగ్ టు 100 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నది. ఇక్కడైతే కనుక 85 to 95 గస్టింగ్ టు 105 డిగ్రీ కేఎంపిహెచ్ వరకు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాంతంలో క్రాస్ అయ్యేటప్పుడు మాత్రం ఈవెన్ 100 to 120 గస్టింగ్ టు 135 కేఎంపిహెచ్ ఉండే అవకాశం కూడా ఉంది. అంటే గంటకు అంత వేగం అనేది 100 to 120 గస్టింగ్ టు 135 ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఈవెన్ ఈ సాగర్ ఐలాండ్స్ అలాగే బంగ్లాదేశ్ పరిసర ప్రాంతంలో స్టామ్స్ వచ్చి కూడా అంటే కొంచెం వాటర్ సీ వాటర్ అంతా కూడా లోపలికి వచ్చే ఇనండేషన్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ వర్షపాతం అంటే అత్యంత భారీ వర్షాలు కూడా ఈ ప్రాంతాల్లోనే లొకేట్ అయ్యే అవకాశం అయితే వెస్ట్ బెంగాల్ డిస్ట్రిక్ట్స్ దీంతో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు. వెస్ట్ బెంగాల్ అయితే కనుక హౌరా, హుగ్లీ అలాగే కల్కటా ఈ ప్రాంతాలు ఎక్కువగా ఈ యొక్క ఈస్ట్ పార్ట్ బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎస్, ఈ రాత్రి వరకు కూడా ఈ యొక్క విండ్స్ అనేవి ప్రివైల్ అవుతున్నాయి. ఈ రోజు రాత్రి మాక్సిమం అది క్రాస్ అయ్యే అవకాశం ఉంది. ఈ తుఫాను ప్రభావం ఏపీపై ఉండబోదని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అయితే ఏవైతే ఈ క్లౌడ్స్ సంబంధించిన బ్యాండ్స్ ఉన్నాయో అక్కడక్కడ చెదరుమదురు వర్షాలు పడతాయి తప్ప ఈ తుఫాను వల్ల ఎటువంటి ప్రభావం ఏపీపై ఉండదు అని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ తుఫాను కారణంగా ఋతుపవనాలు మరింత చురుగ్గా మారాయి. ఈ కారణంతో సకాలంలోనే ఏపీలో ఋతుపవనాలు అదే భారతదేశంలో ప్రవేశించే తర్వాత ఏపీలో విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖజా TV9 విశాఖపట్నం.